హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. నేను మీ లక్ష్మి. టుడే నేను రెసిపీ ఏం చేయబోట్లేదండి, మీకు అర్థమై ఉంటుంది. ఒక వీడియో చేస్తున్నాను, ఇది బాగా అందరికి ఉపయోగపడుతుంది. చూసారు కదా, నేను మధ్యాహ్నం 2 డేస్ అయిందండి ఇలా మాడిపోయి. మధ్యాహ్నం టైంలో 1 లీటర్ పాలు, 1 పాల ప్యాకెట్ ఇలా పెట్టేసి మర్చిపోయాను మా బాబుని పడుకోబెట్టి. ఎక్కడో మాడవలసిన వస్తుంది అనుకున్నాను, తర్వాత తెలిసింది మా ఇంట్లోనే అని మొత్తం ఇలా మాడిపోయింది. నేను దలసరి కట్టేసింది, స్పూన్తో గోగిన రావట్లేదు, ఇలాగా స్క్రాచ్ చేసిన, ఇంకా నేను వేణీలు వేసినా రావట్లేదు. కానీ నేను ఒక ట్రిక్ ఉపయోగించానండి, బాగా వచ్చేసింది. చూసారు కదా, ఇంకా లైట్ లైట్గా లోపల బ్లాక్గా ఉన్నా అది డైలీ వాష్ చేస్తూ ఉంటే పోతుంది కొన్ని రోజులకి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, మామూలుగా దాంట్లో 1 స్పూన్ కల్లుప్పు వేసుకోండి. దాంట్లోనే 1 స్పూన్ సర్ఫ్ వేసుకోండి, మీ ఇంట్లో ఏది ఉంటే అది, ఏదైనా పర్వాలేదు. తర్వాత 1 నిమ్మకాయ చెక్క, నిమ్మకాయ వెనిగర్ ఉంటే అది వేసుకోండి, లేకపోతే నిమ్మకాయ చెక్క వేసుకోండి. దీంట్లో వాటర్ పోసుకోండి, కొంత బాగా కలుపుకోండి. ఈ 3 బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అయ్యాక ఆ మాడిపోయిన గిన్నెలో వేసేయండి. మళ్ళీ ఇంకా అంటుకుంది కదా సర్ఫ్, అది కొద్దిగా ఇంకో గ్లాసు వాటర్ వేసి ఆ గిన్నెలో సగం వచ్చేటట్టు వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు మనం నిమ్మకాయ చెక్క పిండుకున్నాం కదా, నిమ్మకాయ చెక్క కూడా దాంట్లో పడేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని దాంట్లో 1 స్పూను వంట సోడా ఉంటుంది కదా అది కూడా వేసుకోండి. వేసుకుని అలాగా ఒకసారి సిమ్లోని హైలోని పెడుతూ కొంచెం బాగా బాయిల్ చేస్తూ ఉండండి. ఒకసారి కలుపుకోండి అన్నీని, జాగ్రత్తగా పొంగిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఒక పట్టకర తీసుకుని, మరుగుతుంది కదా, గరిటెతోటి జాగ్రత్తగా స్క్రాచ్ చేయండి అడుగున. జాగ్రత్త అండి, వంట రాని వాళ్ళు కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కానీ ఎవరు ఇలా ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇలాగ స్క్రాచింగ్ అంటే ఇలాగ మనం గరిటెతో కలుపుతున్నప్పుడు నీళ్లు తూలే అవకాశం ఉంటుంది, వేడివేడి నీళ్ళు కదా. జాగ్రత్త అండి, మీరు బాగా వంట వచ్చి బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. లైట్గా ఇలా అంటూ ఉండండి, ఎందుకంటే ఆ వేడికి అవి ఊడతూ ఉంటాయన్నమాట. జస్ట్ మనం ఇలాగా కదుపుతూ ఉంటే కొంచెం మెల్లమెల్లగా ఊడతాయి. ఒకవేళ కదపడం రాకపోయినా మీరేం ప్రాబ్లం లేదు, వదిలేసేయండి. ఇది మాత్రం జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్, లేకపోతే కొంచెం డేంజరు. ఇలా అనుకుంటూ, లేకపోతే పైన పక్క నుంచి ఇలా జస్ట్ ఇలా అనుకుంటూ ఉంటే, చూసారా మాడిపోయింది, లైట్గా వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని మీ దగ్గర చూపిస్తున్నాను, అర్థం కాకపోతే చూసారా లోపల కొద్దిగా ఇగోండి ఇలా మాడిపోయిందంతా లైట్గా అలా వచ్చేస్తుంది కదా. పూర్తిగా వచ్చేదండి మనకి, చాలా వరకు గట్టిగా ఉన్నదంతా వచ్చేస్తుంది. ఇదిగోండి చూసారా ఎలా ముక్కలుగా వచ్చేస్తుందో, ఈ విధంగా ముక్కలుగా వచ్చేస్తుంది. అది తర్వాత స్టవ్ కడిసి చల్లారు పెట్టేసుకోండి. చల్లారు పెట్టుకున్నాకనే ఇలా చేపెట్టండి. అప్పుడు 1 ఫోర్క్తో ఇంకా ఇలాగ స్క్రాచ్ చేస్తూ ఉండండి చుట్టూ వైపులో అని. చూసారు కదా ఎంత వచ్చేస్తుందో. ఇది చల్లారు పెట్టుకున్నాక, అప్పుడు స్టవ్ కడిసి చల్లారు పెట్టేసుకున్నాక అప్పుడు ఈ విధంగా స్క్రాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటి స్పూన్ అనుకో ఇంకా బాగా వచ్చేస్తుంది మీకు. ఏమైనా అడ్డున్నా ఇలాగ అంటూ ప్రెస్ చేస్తూ స్క్రాచ్ చేస్తూ ఉంటుంటే ఏదన్నా గట్టిగా ఉన్నదంతా వచ్చేస్తుంది. ఈ ఆల్మోస్ట్ ఈ వాటర్ పారిపోయకండి, ఆ వాటర్తో ఉండగానే అలా చేస్తుండే, బాగా చల్లారిపోయింది కదా ఏమవుతుంది వాటర్. ఇలా అనుకుంటూ ఉంటే మొత్తం చాలా వరకు వచ్చేస్తుంది. తర్వాత ఇలాంటి లిక్విడ్ ఏమైనా ఉంటుంది కదా, వాష్ది డిష్ వాష్ లిక్విడ్ అలాంటిది ఏమైనా తీసుకుని, సబ్బున్నా పర్వాలేదు, ఇలాంటి స్టీల్ పీస్ తీసుకోండి. నేను పట్టుకోవడానికి ఉంటుందని అది కూడా స్క్రబ్ కూడా తీసుకున్నాను. స్టీల్ పీస్ కుచ్చుకోకుండా 2 కలిపి అలా తోముతున్నాను, గట్టిగా ప్రెస్ చేస్తూ అలాగా తోమేసుకోండి. ఒకసారి పారబోసి చూద్దాము, చూసారి ఎంత వచ్చిందో దాంట్లోంచి. ఇదిగోండి వచ్చింది, కానీ ఇంకా అడుగున అంచులకి ఇంకా అక్కడక్కడ ఉంది కదా, మళ్ళీ ఒకసారి తోమదామండి. ఇంకా అక్కడక్కడ ఉంది, గట్టిగా నొక్కిపెట్టి బాగా తోమండి. ఇంకొకసారి నొక్కిపెట్టి బాగా తోమండి. మీరు స్టవ్ మీద ఉన్నప్పుడు కలిపినప్పుడు మాత్రం జాగ్రత్త ఫ్రెండ్స్, ఇంకొకసారి చెప్తున్నాను, చాలా కేర్ఫుల్గా అది చేయాలి. ఆ మచ్చలు ఇంకా పోవండి, అది ఇంకా వాడుతూ ఉన్నప్పుడు ఇంకా మెల్లమెల్లగా పోతాయి, ఆల్మోస్ట్ వచ్చినట్టే కదా, ఇంకా అవేం పోవట్లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను అసలు పాడేద్దామన్నా గిన్నెని ఇంత బాగా చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది, మీకు వీడియో తీసి పెడదాము అని అనిపించింది ఫ్రెండ్స్, మీకోసమని చూపిస్తున్నాను. వాష్ చేసేసుకున్నాను చూడండి, ఇంకా బాగా క్లీన్ చేసుకుంటాను. నేను మామూలుగా చూపిస్తున్నాను, బాగా వాష్ చేసుకుంటాను ఇంకా అని. చూసారు కదా, ఇదిగోండి లోపల మరీ కొత్త కలపైన ఓకే బాగానే ఉంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ మై ఛానల్.